గుడ్ మార్నింగ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు క్లాస్. ఓకే, ఇంతకు మనము అర్థాలు రాసుకున్నాం కదా సిడబ్ల్యూలో. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ అందులో పెద్దగా ఉన్నాయి, టెక్స్ట్ బుక్ లో సరిపోవు కాబట్టి సిడబ్ల్యూలో రాయిస్తున్నాం. ఓకేనా? మరి అవి ఒక లైన్ యూజ్ చేసి ప్రశ్న జవాబులు అని పెట్టుకున్నాను. పాకింద రావర్తిస్తే ప్రా, షాకింద నావర్తిస్తే స్నా, స్లీపింగ్ లైన్ జ వా భు లు. జవాబులు, ప్రశ్న జవాబు. క్వశ్చన్ నెంబర్ వన్, జగతి జ గ తాగుడిస్తే జగతి ప్రగతి, పాకింద రావర్తిస్తే ప్రా గ తాగుడిస్తే ప్రగతి. ఏ పద పదానికి ఫింగర్ గ్యాప్, ఐడియా ఉంది కదా మీకు? ఓకే. విధంగా వాగుడిస్తేవి, ధాకు సున్నా పెడితే ధం, దాకు దీర్ఘమిస్తేగా. ఏ విధంగా సాధించవచ్చు, సాకు దీర్ఘమిస్తే సా, ధాగుడిస్తే ధి, ధికు సున్నా పెడితే ధిన్, చా పట్టట్లేదు కదా మనకి, కిందికి రాస్తుంది. ఓకే, సాధించ వా చాకుమిస్తే చు, చు కింద చావర్తిస్తే చు, సాధించవచ్చు. క్వశ్చన్, జగతి ప్రగతిని ఏ విధంగా సాధించవచ్చు? జవాబు, మరి ఏ విధంగా సాధించవచ్చు? ఒకటి చూడండి, భారతీయ వీరుడు నీతి నియమాలను పాటించాలి, అలాగే ధర్మాన్ని ఆయుధంగా చేసుకుని ఉంటాడు. కాబట్టి ఈ విధంగా ఉంటే మనము జగతి ప్రగతిని సాధిస్తాం. మనం 2 పాయింట్స్ లాగా దాన్ని డివైడ్ చేసుకుని కూడా చదవచ్చు. నాన్న ఏ విధంగా భారతీయ వీరుడు నీతి నియమాలను కలిగి కవచంగా ధరిస్తాడు, సెకండ్ది ధర్మాన్ని ఆయుధంగా చేసుకుంటాడు, ఈ విధంగా మనము జగతి ప్రగతిని సాధించవచ్చు. ఓకే, రాద్దాం ఇక్కడ. భారత వీరుడు భగు దీర్ఘమిస్తే భా రా త, భారత వాగుడి పొల్లిస్తే వి, రాకొమిస్తే రు, దాకొమిస్తే డు. భారత వీరుడు ఫింగర్ గ్యాప్ తీసుకోండి, నాగుడి పొల్లిస్తే ని, తాగుడిస్తే తి, నాగుడిస్తే ని, యా మాకు దీర్ఘమిస్తే మా, లా నాకొమిస్తే ను. నీతి నియమాలను కవచంగా క, వా చాకు సున్నా పెడితే చన్, గాకు దీర్ఘమిస్తే గా, కవచంగా ధరిస్తాడు. ధ రాగుడిస్తే రి, సాకు దీర్ఘమిస్తే సా, సాకింద తావర్తిస్తే స్థా, దాక్కొమిస్తే డు. సాధిస్తాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పాయింట్. నెక్స్ట్ నా ధర్మాన్ని ధ రాకు దీర్ఘమిస్తే రా, రాకింద మావర్తిస్తే మా, నాకేత్వం పొల్లిస్తేనే, నే కింద నావర్తిస్తేనే. ధర్మాన్ని ఆయుధంగా ఆ యాకొమ్మిస్తే యు, ధాకు సున్నా పెట్టే ధం, గాకు దీర్ఘమిస్తేగా, ఆయుధంగా చేసుకుంటాడు. చాకేత్వం పొల్లిస్తే చే, సాక్కొమ్మిస్తే సు, కాక్కొమ్మిస్తే కు, కుక్కు సున్నా పెడితే కుం, తాకు దీర్ఘమిస్తే తా, డాక్కొమిస్తేడు. చేసుకుంటాడు. ఓకే, ఇది సెకండ్ పాయింట్ అనుకుని రీడింగ్ చేసాడు. ఇక్కడ నుండి
ఇక్కడ వరకు ఫస్ట్ పాయింట్ అనుకోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు సెకండ్ పాయింట్ అనుకోండి రీడింగ్ చేసేటప్పుడు మీరు ఇలా అనుకుని చదివితే మీకు తొందరగా వస్తుంది నాన్న నెక్స్ట్ ఆ విధంగా ఆ వి వాగుస్తే వి ధాకు సున్నా పెట్టే ధం గకు దీర్ఘమిస్తే గా ఆ విధంగా జగతి జ గ తాగుస్తే తి జగతి పాకింద రావొత్తిస్తే ప్ర గా తాగుస్తే తి ప్రగతి సాధిస్తాడు సాకు దీర్ఘమిస్తే సా ధాగుడిస్తే ధి సాకు దీర్ఘమిస్తే స్తా సా సాకింద తావొత్తిస్తే స్తా దాక్కొమ్మిస్తే డు ఓకేనన్నా పులిస్టాప్ వాక్యం చివర పులిస్టాప్ పెట్టాలి భారతీయ వీరుడు నీతి నియమాలను కవచంగా ధరిస్తాడు పులిస్టాప్ ధర్మాన్ని ఆయుధంగా చేసుకుంటాడు పులిస్టాప్ ఆ విధంగా జగతి ప్రగతిని సాధిస్తాడు ఓకేనన్నా నెక్స్ట్ లీవ్ వన్ లైన్ సెకండ్ క్వశ్చన్ విక్రమోన్నతిని విక్ర వాగుడిస్తేవి కాకింద రావొత్తిస్తే ప్ర మాకోత్వం పొల్లిస్తేమో నా కింద నాగొత్తిస్తేన్న తాక్కొమ్మిస్తేత్తు లా విక్రమోన్నతుల లక్షణము లా క్ష నా అణ మాక్కొమ్మిస్తేము లక్షణము ఏమిటి ఏ మాగుడిస్తేమి తాగుడిస్తే టి ఏమిటి విక్రమోన్నతుల లక్షణం ఏమిటి మరి విక్రమోన్నతులకి ఏముండాలి విజయ పతాకాన్ని ఎగరవేసి భూమి పైన ధర్మాన్ని త్యాగాన్ని నెలకొల్పాలి అది ఈ విక్రమోన్నతుల యొక్క లక్షణం రాయండి ఓకేనా జవాబు వాగుడిస్తేవి కాకింద రావొప్పిస్తే మా గొప్పం పొల్లిస్తేమో నా కింద నా వర్తిస్తేన్న తాకొమిస్తే లా విక్రమోన్నతులు సారీ తాకొమిస్తే లు విక్రమోన్నతులు విజయ పతాకం వాగుడిస్తేవి జ య ప తాకు దీర్ఘమిస్తే తా కాకు సున్నా పెడితే కం విజయ పతాకం ఎగరవేసి ఏ గా రా వే సంస్థితి ఎగరవేసి భూమిపై భాగము దీర్ఘమిస్తే భూ మాగుడిస్తే మీ భూమి పై పాకైత్వమిస్తే పై భూమిపై ధర్మాన్ని ధ రా కింద మా వర్తిస్తే మా నా గుడిస్తే నీ కింద నా వర్తిస్తే మీ ధర్మాన్ని నాకేత్వమిస్తేనే లా కాకోత్వమిస్తే కో లు కింద పావర్తిస్తే లు తాకు దీర్ఘమిస్తే తా దాక్కొమిస్తే డు నెలకొల్పు తాడు ఓకేనా ఒకసారి ఆన్సర్ చూడండి విక్రమోన్నతులు విజయ పతాకం ఎగరవేసి భూమిపై ధర్మాన్ని నెలకొల్పుతాడు ఓకే ఒకసారి రీడింగ్ చేద్దాం జగతి ప్రగతి ఏ విధంగా సాధించవచ్చు జవాబు భారత వీరుడు నీతి నియమాలను కవచంగా ధరిస్తాడు ధర్మాన్ని ఆయుధంగా చేసుకుంటాడు ఆ విధంగా జగతి ప్రగతిని సాధిస్తాడు ఓకేనా నెక్స్ట్ విక్రమోన్నతుల లక్షణం ఏమిటి క్వశ్చన్ మార్క్ విక్ర జవాబు విక్రమోన్నతులు విజయ పతాకం ఎగరవేసి భూమిపై ధర్మాన్ని నెలకొల్పుతాడు వచ్చండి జగతి ప్రగతి ఏ విధంగా సాధించవచ్చు జవాబు
భారత వీరుడు నీతి నియమాలను కవచంగా ధరిస్తాడు, ధర్మాన్ని ఆయుధంగా చేసుకుంటాడు, ఆ విధంగా జగతి ప్రగతి సాధిస్తాడు. నెక్స్ట్ సెకండ్ వన్, విక్రమోన్నతుల లక్షణం ఏమిటి? క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ జవాబు, విక్రమోన్నతులు విజయ పతాకం ఎగరవేసి భూమిపై ధర్మాన్ని నెలకొల్పుతాడు. ఓకేనా? ఇది నీట్గా రాసి నాకు జీలో పెట్టాలి, వాట్సాప్లో సిడబ్ల్యూ రాసి పెట్టేది. ఏమా థ్యాంక్ యూ నాన్న.